ఆ జిల్లాలో ఓ గులాబీ ఎమ్మెల్యేకు పగోడు కూడా రాకుండా కష్టం వచ్చిందట ఇంటి పోరుతో కంటి మీద కునుకు సైతం కరవైందట అన్నా అన్నా అంటూ నిత్యం వెన్నంటుండేవాళ్లే తన సీటు కిందకు నీళ్లు తెస్తున్నారని తెలిసి దిమ్మ తిరిగిపోయిందట ఆ లీడర్కి వాళ్ళు ఇంతకు తగిస్తారా అని ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారట ఎమ్మెల్యే ఆయన సీటు మీద కన్నేసిన అనుచరులెవరు కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వీప్ గంప గోవర్ధన్ కు సొంత పార్టీలోనే పోరు మొదలయ్యింది అది కూడా నిన్నటిదాకా తన వాళ్ళనుకున్న వాళ్లే సీటు కిందికి నీళ్లు తెస్తున్నారని తెలిసి ఎమ్మెల్యేకు దిమ్మ తిరిగిపోయిందట ఊహించని విధంగా సొంత మనుషులే పక్కలో బల్లెంలా మారడంతో ఆయన ఉక్కిరి బిక్కిరవుతున్నట్టుగా తెలిసింది దీనికి తోడు పార్టీ పరంగా చేసిన సర్వేలో పాస్ మార్కులు కూడా రాలేదని ఈసారి ఆయన్ని మారుస్తారు అన్న చర్చ జోరుగా జరగడం కూడా ప్రభుత్వ విప్ని ఇబ్బంది పెడుతోందట ఈసారి ఆయనకు టికెట్ ఇస్తే ఆశలు వదులుకోవాల్సిందేనని ఎమ్మెల్యే సన్నిహితులే అధిష్టానానికి చెబుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది ఈ ప్రచారంతో టికెట్ మీద ఆశలు పెట్టుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది గంపను మారుస్తే తమకు అవకాశం ఇవ్వాలంటూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ మున్సిపల్ చైర్పర్సన్ తండ్రి నిట్టు వేణుగోపాల్ గంప గోవర్ధన్ కు అత్యంత సన్నిహితుడు బిల్డర్ సుభాష్ రెడ్డి కోరుతున్నారట ఆ ముగ్గురు ఎవరికి వారే ప్రయత్నాలు చేసుకుంటూ ఎమ్మెల్యేకు ఎరదు పెడుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు విషయం తెలిసిన విప్ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదంటూ తల పట్టుకుంటున్నారట నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడుస్తున్నారంటూ ఫ్రస్ట్రేట్ అవుతున్నారట కామారెడ్డి ఎమ్మెల్యేగా గంప గోవర్ధన్ ఇప్పటికే నాలుగు సార్లు గెలిచారు టికెట్ మళ్లీ తనకే వస్తుందనే ధీమాగా ఉన్నారు అయితే కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆయన్ని కలవర పెడుతున్నట్టుగా తెలిసిందే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వ్యతిరేక ఉద్యమం రాష్ట్ర స్థాయిలో గులాబీ పార్టీని ఇరకాటంలోకి నెట్టింది ఈ వ్యవహారంలో అధిష్టానం ఎమ్మెల్యే మీద సీరియస్ అయిందట గంప ముక్కుసూటిగా ఉండటం చిన్న విషయానికి కూడా అధికారులను తిట్టడం పార్టీ కింది స్థాయి నేతలపై చేయి చేసుకుంటారనే ప్రచారం ఉండటం ఆయనకు ఇబ్బందిగా మారినట్టుగా చెబుతున్నారు ఈ క్రమంలోనే సీటుపై కన్నేసిన ఆ ముగ్గురు వెరైటీ వాదనను తెరపైకి తెస్తున్నారట ఇరవై ఏళ్లుగా గంపను చూసి చూసి జనాలకు బోరు కొట్టిందని ఈసారి మాకో అవకాశం ఇవ్వాలని పార్టీ అగ్రనాయకత్వానికి చెబుతున్నట్టుగా తెలిసింది ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎమ్మెల్సీ కవిత ద్వారా కామారెడ్డి సీటుపై వేసే ప్రయత్నం చేస్తుండగా మున్సిపల్ చైర్పర్సన్ తండ్రి నిట్టు వేణుగోపాల్ పార్టీ అధినేతను కలిసే ఆలోచనలో ఉన్నారట ఇటు గంపకు అత్యంత సన్నిహితంగా ఉన్న బిల్డర్ సుభాష్ రెడ్డి కేటీఆర్ ను కలిసి అవకాశం ఉంటే కామారెడ్డి ఎమ్మెల్యే లేదంటే జహీరాబాద్ ఎంపీ టికెట్ కోసం తన పేరు పరిశీలించాలని కోరుతున్నారట ఇలా ముగ్గురు నేతలు ఎవరికి వారు కామారెడ్డి సీటుపై కన్నెయ్యడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది మిగతా ఇద్దరి సంగతి ఎలా ఉన్నా తనకు అత్యంత సన్నిహితుడు బిల్డర్ సుభాష్ రెడ్డి టికెట్ పోటీలోకి రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట ఎమ్మెల్యే అందుకే ఆయన ఫోటోలను ఫ్లెక్సీలో పెట్టకూడదని కింది స్థాయి నాయకుల్ని ఆదేశించారట జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్న గంప అనుచరుల్లో పట్టు సడలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిసిందే పార్టీ అధినేత ఆశీసులు మనకే ఉన్నాయని కంగారు పడాల్సిందేం లేదని చెబుతున్నారట మరి ఈ నాలుగు స్తంభాలాటలో కామారెడ్డి బీఆర్ఎస్ సీటు ఎవరిని వరిస్తుందో చూడాలి